అంటే మామూలుగా చిన్న దాన్ని ఒక రెండు పదాలు కట్ చేసి ఇంత వీడియోని తీసి చేసి ట్రోల్ చేసి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేసిన ఈ ఇడియట్స్ రేప పొద్దున్న ప్రజల్ని మోసం చేయటంలో ఇంకెన్ని ఫేక్ వీడియోస్ బయటికి తీసుకొస్తారో ఒకసారి ఆలోచించండి। మధ్యపాన నిషేధం చేస్తేనే గానీ ఓట్లు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నిన్నగాక మొన్న ఇప్పుడు ఆ మంత్రి అన్నాడు మధ్యపాన నిషేధమే మేము మాట్లాడలేదని చెప్పి ఇక్కడ ఉన్న ఒక జోకర్ మంత్రి మాట్లాడాడు। అట్ ద సేమ్ టైం నవరత్నాలు అన్నారు అందులో ఎన్ని మోసాలు ఉన్నాయో తెలుసు, కరెంటు బిల్లు తగ్గించని అన్నారు ఎన్ని మోసాలు ఉన్నాయో తెలుసు, విపరీతంగా మోసాలు చేశారు। అంటే ఈ మోసానంతటి ఆఖరికి బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి హెడ్డింగ్స్ వేసిన సాక్షి మరి నా వీడియో వేయడంలో తప్పే ఉందిలేండి। నారాసుర రక్త చరిత్ర ఎంత నిజమో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నదన్నారు ఇది మీ సాక్షి పేపర్లో రాసినంత ఎంత నిజమో నేను ఇది మాట్లాడాను అన్నది కూడా అంతే నిజం। అప్పుడు నేను ఏమన్నా మహిళా ముఖ్యమంత్రినా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి అలా ఎలా మాట్లాడతానండి? మీకు ఒక విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలి అన్న మాట నా కల్లో కూడా నేను మాట్లాడను, నిద్రలోంచి లేపి ఆ మాట అడిగినా కూడా నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా ఆ పదం రాదు, అది నా నైజం, అది తెలుగుదేశం పార్టీగా మాకున్న ఒక కమిట్మెంట్, అలాంటిది ఎడిట్ చేసుకుని విష్టానుసారంగా। ओके अंदरికి అదొక అలవాటు, మొన్న చూసారు కదా విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ లో ఒక్కొక్కడు ఎంత మంది వచ్చేసారంటే ఫేక్ సూట్ లేసుకొని అందరూ కూడా అందరు ఐపాక్ టీమ్ అందరూ వచ్చేసి ఇన్వెస్టర్ల కింద ఫీల్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ మే బి అది జనాలు అర్థమవుతుంది, అది పక్కన పెట్టండి। ఇంకొకటి ఏంటంటే ఇంత యదో పనులు చేసిన వీళ్ళు మళ్ళా పైగా నాకు కాల్స్ చేయటం, నెంబర్లు కూడా చెప్తా, ఎవడో వీడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంట, వైఎస్ఆర్ సిపికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంట, 6302019321 ఈ నెంబర్ నుంచి, మళ్ళీ చెప్తున్నా నెంబర్ 6302019321 ఈ నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, వీడియో పెట్టాడు, అరే వీడియో పెట్టాడు ఈడు కూడా తప్పుగా అనుకుంటున్నాడేమో అని తిరిగి నేను ఒక వీడియో ఒరిజినల్ వీడియో పెట్టా, అయినా మా జగన్ అన్నాడు ఎందుకన్నావు, ఇది వీడి పదాలు, నేను వెంటనే ఎందుకులే దుష్టులకు దూరంగా ఉండాలని బ్లాక్ చేశాను, మళ్ళీ వేరే నెంబర్ నుంచి పెట్టాడు 7207517321 దాని నుంచి మళ్ళీ మెసేజ్లు పెట్టాడు, నువ్వు ఇంత పిరికి దానివా, తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇదే సేమ్ 6302019321 నుంచి ఫోన్ చేశాడు, నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నావు, నా ఫోన్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావు, అంటే నా కొడక నీ నెంబర్ బ్లాక్ చేసింది నీలాంటి వెధవులకి దుష్టులకి దూరంగా ఉండాలి, మా టైం ఇలాంటి చిల్లర నా కొడుకుల గురించి వేస్ట్ చేసుకోకూడదు అని బ్లాక్ చేశాను తప్పించి, నీకో నువ్వు మాట్లాడే మాటలకు జడిచిపోయి కాదు, మీకు దమ్ముంటే ఇప్పుడే నేను అడుగుతున్నా ఎవడు ఎవడు ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేశాడో, నేను ఫేక్ ఇదే వీడియో నేను రిలీజ్ చేశానని ధైర్యంగా చెప్పుకునే ఎదవ ఎవడైనా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడా, ఫేస్బుక్ లోని ట్రోల్ చేశారు, నెక్స్ట్ ట్విట్టర్ లో ట్రోల్ చేశారు ఎవడైనా, ఇదిగో ఇది నా ఒరిజినల్ ఐడి, ఈ ఐడి నుంచి నేను చేశానని చెప్పే దమ్ము లేని ఇడియట్స్ కూడా ఈరోజు బయటకు వస్తున్నారు, దీనికి క్లైమాక్స్ ఏమి ఇచ్చారో తెలుసా, అచ్చెన్నాయుడు గారు అంటే అచ్చెన్నాయుడు గారి పేరు మీద ఒక లెటర్ రిలీజ్ చేశారు, అచ్చెన్నాయుడు గారి పేరు మీద లెటర్ రిలీజ్ చేసి దాంట్లో ఏం రాశారు, ఇలా మహిళా సాధికారత ఉద్దేశించి మాట్లాడుతూ అని చెప్పి ఏదో ఉండి జగన్ అదే ఇప్పుడు నేను అన్నది వాళ్ళు ఎడిట్ చేసుకున్నది నేను చెప్పింది అన్ని పెట్టి తెలుగుదేశ మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు ఒక ఆశ్చర్యానికి కలవరానికి గురి చేసింది, సదరు వాక్యలు తెలుగుదేశ క్రమశిక్షణా పరిధిని దాటి ఉన్నాయని భావించిన పిమ్మట అనిత గారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం అనేది సదరు వాక్యాలపై 48 గంటలలోపు సెంట్రల్ ఆఫీస్కి క్రమశిక్షణ విభాగానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, ఇది మళ్ళీ ఇది కూడా ఫేకే, నాకు నిజంగా మాట్లాడడానికి కూడా అసహ్యం వేస్తుంది మీ బతుకులు చెడా, ఇదా ఇది కూడా ఫేకే, రేపు పొద్దున మీ అమ్మ పేరు మీ అబ్బ పేరు అడిగినా కూడా ఫేకే మాటలో చెప్తారు మీరు, అవి కూడా తప్పుడు పేర్లే చెప్తారు మీరు, అది అలవాటు అయిపోయింది, ఆ బతుకులు అలవాటు అయిపోయినాయి ఫేక్ బతుకులు, 5 రూపాయలకి కూడా ఆశపడే ఫేక్ బతుకులు అలవాటు అయిపోయి అచ్చెన్నాయుడు గారు ఒక మా లెటర్ హెడ్ బేస్ చేసుకొని అలాగే డిజైన్ చేసి అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టినట్టు పెట్టి ఒక లెటర్ని రిలీజ్ చేసి, దీనికి ఇంకొక విషయం చెప్పనండి, అంటే వాళ్ళు నాకు నిజంగా వీళ్ళని మనుషులు పశువుల కన్నా హీనం అన్నమాట, ఈ లెటర్ని బేస్ చేసుకుని ట్విట్టర్లో పెట్టారు, ట్విట్టర్లో ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా, మళ్ళీ వాళ్ళకి వాళ్ళే ఏదో అనిత గారు పుసుక్కుమని ఒక మాట జారారు ఆ మాత్రం దానికి ఒక దళిత మహిళ మీద మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా అని ఎవరంటున్నారు, మా వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం,
అంటే దీనికి కూడా కుల రంగు పులివేసి వాళ్ళ తాలూకా అంటే అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి అన్నది ఆలోచిస్తున్నారంటే నిజంగా ఒక్కసారి వీళ్ళు బతుకుల గురించి ఆలోచించుకుంటే అనుకోవద్దు కానీ బురదల్లో పొర్లిన పంది కూడా తన బతుకు చాలా బెటర్ అనుకుంటది వీళ్ళకన్నా. ఇంకొక విషయం చెప్పాలి, దళిత మహిళ అని అంత మాట్లాడుతున్నారు కదా, అరే నేనున్నది ద గ్రేట్ తెలుగుదేశం పార్టీలో, ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు నట సార్వభౌముడు పేదల పెన్నిది, పేద ప్రజల గురించి పెట్టిన పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న ఒక మంచి పార్టీలో ఒక దళితురాలైన నేను ఒక మహిళా అధ్యక్షురాలిగా, ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలిగా, ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా నిలబడ్డానంటే తెలుగుదేశం పార్టీ దళితులకు ఇచ్చిన గౌరవం ఇదిరా ఇదియట్స్. నా పేరుని నా కులాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజుకి కూడా ఓ తెగ ట్రోల్స్ చేస్తున్న మీ అందరికీ చెప్తున్నా, అందుకే గుర్తు చేస్తున్నా, దళితులకి చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఘనత ఏందిరా అంటే నన్ను ఒక్కదాన్ని చూపిస్తే ఎగ్జాంపుల్ చాలు, అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వీళ్ళందరికీ కూడా బ్యాండ్ బాజా ఉండిద్ది, ఉండకపోతే ఎలా ఊరుకుంటానా? ఆఖరికి అచ్చెన్నాయుడు గారి పేరు మీద కూడా రాశారంటే వీళ్ళందరి మీద కూడా, అంటే కేసు పెట్టినా వీళ్ళు ఎలా ఉందంటే పోలీసులు అందరూ మనోళ్ళే కదా, ఏ పోలీస్ మన ఇంటికి వచ్చేస్తాడులే అనుకుంటున్నట్టున్నారు. రాసి పెడతా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా, సాక్షి మీద డిఫర్మేషన్ వేస్తా, సాక్షి పేపర్లో సాక్షి టీవీ మీద డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాను. నేను ఊరుకోను, అందరూ ఊరుకున్నట్టుగా నేను ఊరుకోను, ఎందుకంటే ఈరోజు మామూలుగా ఎవరో మాట్లాడారంటే అంత సీరియస్గా తీసుకోపోతారు, తీసుకుంటారో తీసుకోపోతారో.